100% గుడ్ బెస్ట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికి అంత అందట్లేదని ఎలా ఉంటారు వాలంటీర్స్ ఉన్నారు కదా ఆ వాలంటీర్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఆ యొక్క అన్నీ కూడా ఆయన అందించే ఆయన అక్కడ గోదావరి యాత్రలో ఎటువంటి ప్రజలకు ఎటువంటి వాగ్దానం చేశారు అవన్నీ కూడా మెల్లమెల్లంగా చాలా వరకు నెరవేర్చుకుంటా వస్తుంది చాలా వరకు నెరవేర్చారు కూడా చివరికి మొన్న ఆసరా కూడా 45 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్నపాటి పరిస్థితి చిన్న బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవించడం కోసం చేసినటువంటి కార్యక్రమం ఇప్పటివరకు చాలా టోటల్లీ గుడ్ బెస్ట్ ఎందుకంటే పూర్తిగా చేసేది సెకండ్ ఫేజ్ కరోనా వస్తుంది ఇంకా విపరీత బాగా మీడియాస్ కానీ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఇది చాలా బలంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అటాక్ అవుతుంది అని కూడా చెప్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఎలక్షన్ పెట్టేస్తే బాగుండేది కానీ అప్పుడు తక్కువ కేసులు ఉన్న ఒక 26 కేసులు ఎన్నో ఉన్నాయంటే అప్పుడు ఆ మూమెంట్లో మార్చి నేను అప్పుడే ఎలక్షన్ పెట్టలేనప్పుడు ఇప్పుడు ఎలా పెడతారు సత్యం పడుద్ది ప్రజల ప్రాణ పెడితే మాత్రం ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టు ఆయనే ఆయన ఎన్నికల కమిషనర్ కాబట్టి ఏది పెట్టినా ఏది చేసినా ప్రజల సహకారంతో గవర్నమెంట్ సహకారంతో హెల్త్ వాళ్ళ సహకారం తీసుకుని చేయాలి ఎవరు కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా ఏ పేపర్లో చూసినా కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా వద్దనే చెప్తారు కానీ దాని ప్రకారంగా ఆయన కూడా 100% గుర్తు చేస్తారు ఆయన అనుకుంటే ఇంకా తిరుగుండదు చాలా పెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే 100% ఇప్పుడు వరకు పూర్తి చేసుకుంటారు అది 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 చాలా చిన్నది ఆయన స్థాయి ఆయన స్థాయికి ఆయన మూమెంట్ చేయగలుగుతారు 100% చేయగలరు బాగానే ఉందండి అందట్లేదంటే 10,000 ఇస్తున్నాడు 10,000 ఇస్తున్నాడు 20,000 వసూలు చేస్తున్నాడు జనాల దగ్గర ఇంకేం చేస్తాం ఇంకేం బాగుంటుందండి పరిపాలన ఏం చేస్తాం మరి తప్పదు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు ఇచ్చాం ఏం చేసాడు ఏం చేయలే వాలంటీర్ వ్యవస్థే బాగుంది ఇంకా మిగతా ఏమీ లేదు ఏమీ బాగాలేదు వాలంటీర్ వ్యవస్థే కొద్దిగా బాగుంది పెట్టాలి మరి పెడితేనే కదా దింపేది జగన్ లోకల్ ఎలక్షన్ పెడితేనే జగన్ దింపుతాం జగన్ మగొద్దు పోలవరం పొలంలో ఎక్కడ జరుగుతున్నాయి ఎవరు రాలే ఎవరు ఎవరు దోచినట్టు వాళ్ళు దోచేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు అంతేగాని పనులు మాత్రం అలాగే ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేయకూడదు ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలకు బాగా తొందరగా వస్తుంది చిన్నపిల్లలకి అసలు ఓపెన్ చేయకూడదు ఇప్పుడు మంచిది కాదు ఓపెన్ చేయటం ఓపెన్ చేస్తా ఆయనంతా ఆయన ఇష్టం అయిపోతుంది అంతేగా మరి ఇప్పుడు ఎలక్షన్స్కి వద్దంటున్నారు మరి స్కూళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే చిన్నపిల్లలు ఏమైపోయినా పర్వాలేదా చిన్నపిల్లలకి ఏమైపోయినా పర్వాలా పెద్దవాళ్ళు మాత్రం ఉండాలా ఇసుక రేటు పెంచారు ఆయన వచ్చిన కాడి నుంచి ఇసుక అందుబాటులో అందట్లేదు మందు రేటు పెంచి జనాలు నాశనం అయిపోతున్నారు మాకు మాది ఫర్నిచర్ వ్యాపారం ఇసుక బిల్డింగ్లు అన్నీ కొనుక్కుంటేనే బాగుంటుంది ఇసుక అందట్లేదు ఇసుక 13,000 చంద్రబాబు నాయుడు టైంలో 2,600కి వచ్చిన 3,600కి లారీ వస్తే ఇవాళ 13,000 పెట్టుకోవాల్సి వస్తుంది నాకు ఒక 5 లారీలు ఇసుక కావాలండి ఇవాళ కొనే పరిస్థితి లేదు ఇల్లు కట్టుకోవాలండి నేను అది బాగాలేదు పరిపాలన రైతులు అనేది చూడట్లేదు మా సుబాబులు ఉంది సుబాబులు ఉంటే 4,200 మీకు కర్ర ఇవాళ 2,800 కొనే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు సుబాబుల కర్ణ గురించి ఏమీ అసలు మాట్లాడలేదు సుబాబుల కర్ణకు 10 ఎకరాలు ఉంది పొలం దాని గురించి రేటు ఏమన్నా ఆలోచిస్తున్నారు రైతు అనే వాళ్ళ గురించి నందిగామ ఏరియా మాది కర్ర గురించి ఏమీ అసలు ఆలోచించలేదు అది వాలంటీర్లు బాగానే ఉంది వాలంటీర్లు మంచి పని చేస్తున్నారు కానీ ఈ మా రైతులకి సుబాబుల కర్ర ఉందమ్మా 2,42,000 మీ కర్ర 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2,700కి వచ్చింది దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు ఇసుక రేటు పెరిగింది బిల్డింగ్ కట్టిన కట్టుకోలేకపోతున్నారు మాది ఫర్నిచర్ షాపు మంచాలు కొనాలంటే బిల్డింగో లేకపోతే ఏదో కట్టుకుంటేనే వచ్చేది స్కూల్స్ వెళ్ళట్లే పంపించట్లేదు కదండి పిల్లల్ని భయం వేసి పంపించట్లేదు నో అబ్జెక్షన్ లెటర్ అడుగుతున్నారు కొంతమంది స్కూల్స్ వాళ్ళు దాని గురించి పంపించడం మా అబ్బాయిలు ఇద్దరినే పంపించట్లేదు స్కూల్కి నాకు తెలిసి కరెక్ట్ కాదనుకుంటున్నాం మనకి ఏంటంటే సేఫ్టీ లేదని మాకు కొంచెం ప్రాబ్లం వల్ల పంపించట్లేదు పెట్టచ్చు కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది చిన్న చిన్న స్కూల్స్లో కాబట్టి మన పెద్దది కాదు కాబట్టి పెట్టడం కష్టమే కొంచెం ఇప్పుడు పెరుగుతున్నాయి ఈ చలికాలం వచ్చాక 1 వారం 10 రోజుల నుంచి బాగా కేసులు పెరుగుతున్నాయి కదా ఇప్పుడు అది ఆలోచించుకోవాలి నాయకులు చెయ్యొచ్చు చెప్పలేము అది అది వాళ్ళ చేతిలో ఉంటుంది మన చేతిలో ఉంటుంది.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.